విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఇందిరా సేవ సంఘం దగ్గర 35వ వార్డు కార్పొరేటర్ బిల్లూరు భాస్కర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు సీతం రాజు సుధాకర్ ముఖ్య అతిథిగా వేచేసి ఆయన చేతుల మీదుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. సీతం రాజు సుధాకర్ దక్షిణ నియోజకవర్గం నాయకుడిగా రావాలని, ఆయన ద్వారా దక్షిణ నియోజకవర్గానికి మంచి పరిపాలన రావాలని, అందుకు ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మహాత్మా గాంధీకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. महात्मा गांधी गार डेद वर्धंति पुरस्क गांधीगार की घन निवा अर्पित जी अहिंस परम धर्म मत लोकल की साधि लोकल आफ्रिका गांधीगार प्रभाव आफ्रिका मीद आई चलो वाल इन वाल ఆఫ్రికాలో చాలా సిటీస్లో జోహన్నెస్బర్గ్ కానీ చాలా చోట్ల సిటీస్లో ఆయన విగ్రహాలు ఉన్నాయి. ఆయన తాలూకా బోధనలో ఇప్పటికీ ఎంతో కొంత పాటిస్తున్నారు. లండన్లో కూడా మ్యూజియంలో కానీ బ్రిటిషర్స్ కూడా చాలా ప్రభావవంతులయ్యారు గాంధీ గారి పట్ల. చాలా దేశాలు గాంధీ గారి పట్ల ప్రభావం ఏంటంటే అహింస, అహింస ద్వారా ఎంత పెద్ద టార్గెట్నైనా సాధించచ్చు అనే దానికి ఉప్పు సత్యాగ్రహం నుంచి చాలా ఉదాహరణలు ఉన్నాయి. దండి మార్చి రకరకాల ఉద్యమాలు ఆయన చేసి అహింస ద్వారా మనకి దేశాన్ని స్వతంత్రాన్ని సంపాదించి ఆయన ఒక ఉన్మాది చేతిలో వసూలు బాచారు. ఆ వసూలు బాచిన దినం ఈరోజు జనవరి 30వ తారీఖుని దాన్ని పురస్కరించుకుని ఆ మహానాయకుడికి నివాళులు అర్పించడం జరిగింది. సో రాష్ట్ర ప్రజలు కూడా గాంధీగారు అడుగు జాడల్లో నడిచి మరింత పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్న కార్పొరేటర్ ఇల్లు భాస్కర్ గారికి, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో పూజ బాపూజీ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని ముగించుకుని ఈరోజు ఇంద్రా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ సీతంరాజు సుధాకర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అలుపెరిగిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని 250 సంవత్సరాలు భారతదేశ పౌరులందరూ కూడా హింసిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి అహింస మార్గంలో ఆ రోజు హింసిస్తున్న ప్రజలందరినీ కూడా కాపాడే విధంగా అహింస మార్గంలో ఆ రోజు మహాత్మా శ్రీ పూజ్య బాపూజీ గారు ఏ విధంగా అయితే స్వేచ్ఛ స్వతంత్రం తీసుకొచ్చి మనకి భారతదేశ పౌరులకి అందవడం జరిగిందో, భవిష్యత్తుకు బాటలు వేయడం జరిగిందో, అలాగే ఈరోజు జరుగుతున్న 4.5 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న వైఎస్ఆర్సీపీ హింసా కార్యక్రమాన్ని, హింసా ప్రభుత్వాన్ని, హింసా చర్యలను కూడా మనందరం కూడా రాబోయే రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన ఓటు హక్కు అనే వజ్రాయుధంతో రాబోయే రోజుల్లో వారికి గుణపాఠం చెప్పాలని ఇక్కడున్న ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇప్పుడున్న నాయకులందరూ కూడా మహాత్మా శ్రీ పూజ్య బాపూజీ గాంధీ గారు అడుగుజాడలో నడవాలని, అలాగే రాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ గారి కళ్ళన్నీ కూడా అందరూ కూడా సహకారం చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి నివాళులు అర్పిస్తూ ఆయన అడుగుజాడలో మీ అందరూ కూడా నడిచేందుకు మీ అందరూ కూడా ముందుగా వస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు. జోహార్ పూజ్య బాపూజీ.